Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP-Janasena Puttu Panchayati Teladam Kastamena Janasena Adhineta Pawan Kalyan Mitruda Leka Repati Rojuna Pratyarthiga Marutara ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఏమీ అర్థం కాక తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సినీ సెలబ్రిటీ, ఆయన సభలకు జనాలు వెనకబడి వస్తారు. మరోవైపు చూస్తే బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, పవన్ ఈ రోజుకు ఒక్క మాట కూడా టీడీపీని విమర్శించడం లేదు. చంద్రబాబుతో ఇప్పటికీ 2-3 సార్లు కలిసి వచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చేల్చమని అంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ఆయన ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత బీజేపీకి మరింత దగ్గర అయిపోయారు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ రావాల్సిందే అని అంటున్నారు. అంటే ఖచ్చితంగా బీజేపీతో పవన్ కలిసి వెళతారన్నది తేలిపోతున్న విషయం. మరి టీడీపీ విషయమే లెక్క తేలడం లేదు. ముందు పొత్తులకు ఓకే అనుకుంటే సీట్ల సంగతి చూసుకోవచ్చు అన్నది టీడీపీ భావన. అయితే సీట్ల లెక్క తేల్చిన తర్వాతనే పొత్తు అన్నది జనసేన నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది. ఈ మధ్యనే మాజీ మంత్రి హరిరామ జోగయ్య జనసేన అధినాయకత్వానికి ఒక సూచన చేసినట్లుగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 75 సీట్లకు తక్కువ కాకుండా జనసేన పొత్తులలో తీసుకోవాలన్నది ఆయన సూచనగా ఉంది. అంటే ఏపీలో మొత్తం 175 సీట్లలో జనసేన వాటా ఇదన్నమాట. అంత ఎక్కువ సీట్లు కాకపోయినా జనసేన అయితే 50 సీట్లకు తగ్గేది లేదు అన్నది ఒక ఖచ్చితమైన మాటగా ఉంది అని అంటున్నారు. వారాహి 2 విడతల యాత్రతో జనసేన గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిందని ఆ పార్టీ భావిస్తోంది. పైగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న 68 సీట్లలో 40 దాకా సీట్లలో తాము బలంగా ఉన్నామని అంటోంది. దక్షిణ కోస్తాలో మరో 10 సీట్లను తీసుకుని 50కి పోటీకి దిగాలన్నదే జనసేన ఆలోచన అంటున్నారు. అదే కనుక జరిగితే ఏపీలో టీడీపీ అన్ని సీట్లు ఇస్తుందా అన్నది డౌట్. టీడీపీ అయితే గరిష్టంగా 25 దాకా సీట్లు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ లెక్కలకు పొంతన కుదరకపోతే జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే ప్రత్యర్థిగా మారితే అప్పుడు సంగతి ఏంటి అన్నది మాత్రం టీడీపీ ఈరోజు దాకా ఆలోచించుకోలేదని అంటున్నారు. నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం అంటున్నారు. రాజకీయాలలో మిత్రులు శత్రువులు ఎవరూ శాశ్వతంగా ఉండరు. రాజకీయం మారినప్పుడు పక్కన ఉన్నవారే శత్రువులు అవుతారు. ఆ టైంలో జనసేన మీద విమర్శలు ఒక్కసారిగా చేసినా ఫలితం ఎంతవరకు ఉంటుంది అన్నదే టీడీపీలో చర్చగా ఉంది. మరి మిత్రపక్షం కాకపోయినా ఫ్రెండ్లీ కాంపిటీషన్గా ఎన్నికలకు వెళతారా? అలాగైనా కేడర్కి అయోమయం ఉంటుంది. అది వర్కౌట్ అయ్యే సూచనలు ఉండవని కూడా ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా కూడా జనసేన విషయంలో మాత్రం ఈ రోజుకి టీడీపీ పొలిటికల్గా ఒక క్లారిటీకి రాకపోవడం ఆ పార్టీకి ఇబ్బందే అంటున్నారు. మరి టీడీపీ ఈ విషయంలో తొందరలో అయినా తన స్టాండ్ని ఖచ్చితంగా చూసుకుని ముందుకు వెళుతుందేమో చూడాల్సి ఉంది.